అల్చింతపప్పు గారెల తయారీ విధానము వీటినే బొబ్బరి పప్పు అని కూడా అంటారు. వీటిని 3-4 గంటలు నాననిచ్చి నానిన తర్వాత నీళ్ళన్నీ వంపేసి ఈ విధంగా కొద్దిసేపు ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత మిక్సీ జార్ పెట్టుకొని ఒక 3 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇందులో కొంచెము జీలకర్ర కూడా వేసుకోవాలి. పప్పు వేసుకోవాలి. 1.5 టీ స్పూన్ కారం వేయాలి. పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. కొంచెము కరివేపాకు వేసుకోవాలి. పప్పంతా కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో అన్నీ కలిపేసాం. బాగా వేడెక్కాక ఈ విధంగా గారెలు ఒక్కొక్కటి వేసుకోవాలి. మరీ దొడ్డుగా కాకుండా మరీ సన్నగా కాకుండా మీడియంగా వేసుకోవాలి. గారెలు రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి. రెండు వైపులా మంచిగా గోలే విధంగా అటు ఇటు తిప్పుతూ మంచిగా గోలనీయాలి. మంచిగా గాలిన తర్వాత తీయాలి వీటిని. ఈ విధంగా మళ్ళీ ఇంకో వాయి వేసుకున్నాను. ఈ విధంగా నాకు 1/2 కిలో పిండితో 3 వాయిలు అయ్యాయి. ఈ గారెలు చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. మనకు గారెలు చాలా బాగా వచ్చాయి. చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. గారెలు ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. తింటే చాలా ఎనర్జెటిక్గా బాగుంటుంది. అందరూ ఈజీగా చేసుకొని తినవచ్చు.